హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ ఎర్రం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య చాలా గ్యాప్ వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక కొన్ని వర్గాల ద్వారా, అంటే ఇక్కడ పాలిటిక్స్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీగా మారిపోయింది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. అవే టికెట్ రేట్స్ పెంచే విషయంలో, టికెట్ రేట్స్ కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచితే వాటి మీద చర్యలు తీసుకుంటామని ఒక జీవోను కూడా జారీ చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత వీళ్ళకు చాలా ఆదాయాల్లో సినిమా ఇండస్ట్రీ ఒక ఆదాయం, ట్యాక్స్. మరి ఇంత పెద్దగా ట్యాక్స్ వచ్చే సినిమా ఇండస్ట్రీని ఎందుకు చులకన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం మొన్న 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేస్తాము, ఇక్కడ షూటింగ్లు చేసుకుంటే మేము వాటిని లొకేషన్స్ను ఫ్రీగా ఇస్తాము, ఇండస్ట్రీ అంతా వైజాగ్కు షిఫ్ట్ అవ్వాలి అని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు సడన్గా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత, సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు అంత కోపం అనేదే ఇప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీ వ్యక్తులను, చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దీని వెనకాల రాజకీయ కోణం అనేది అందరికీ తెలిసిన విషయమే. సపోజ్ మనం తెలంగాణ విషయం తీసుకుందాం. తెలంగాణలో ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్ళి, మేము సినిమా రిలీజ్ అయిన ఈ శనివారం ఆదివారం ఈ 2-3 రోజులు మేము టికెట్ రేట్లు పెంచుకుంటాం, ఎందుకంటే 100 కోట్లు పెట్టి మేము సినిమా తీస్తాం, పెంచుకుంటాం. ఆ సినిమాను చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు టికెట్ పెట్టడానికి, పెట్టి తీసుకొని సినిమా చూస్తారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు, వాళ్ళని ఏం బలవంతం పెట్టి సినిమా థియేటర్లకి ఏం గుంజుకురారు కదా. అలాగే కేసీఆర్ ప్రభుత్వం దానికి అప్రూవల్ చేశారు, అలాగే జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉండేది. కానీ ఎప్పుడైతే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిందో పవన్ కళ్యాణ్, అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా ఇండస్ట్రీ సినిమా థియేటర్స్ టికెట్ మీద ఒక ఆంక్షలు విధించారు, ఒక జీవో పాస్ చేశారు. మీ టికెట్లు ఇంతే వరకు ఉండాలని చెప్పేసి ఒక రూల్స్, కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అది కేవలం పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడానికి. సో పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారంటే, పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. సినిమా థియేటర్లో సినిమాలు అనేది అతని మెయిన్ ఆదాయం. ఇప్పుడు సినీ ఆదాయాన్ని దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పడిపోతారు అనేది ఆ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఆలోచన. అంతకుముందు ఎప్పుడూ కూడా సినిమా థియేటర్ టికెట్స్ తగ్గించలేదు. కావాలనే వకీల్ సాబ్ దగ్గరకు రాగానే ఎందుకు తగ్గించారంటే, అందరికి అర్థమైన విషయం, పవన్ కళ్యాణే టార్గెట్. సో కొన్ని రోజుల తర్వాత తమకు అనుకూలంగా ఉన్న హీరో సినిమాలు అవి రావగానే మళ్ళీ థియేటర్స్ 2-3 రోజులు పెంచుకోవడానికి మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా రాగానే మళ్ళీ థియేటర్ టికెట్స్ తగ్గిస్తారు. సో ఇదంతా ఒక రాజకీయ కోణం. అయితే ఇక్కడ అసలు విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. సినిమా థియేటర్, సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది, దానివల్ల విపరీతమైన ట్యాక్సులు వస్తాయి. దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోరు? సో ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ అన్నిటికంటే ఓటీటీ వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత చాలా సినిమాలు, ఓటీటీలో కూడా ఒక మాఫియా ఏం చేస్తున్నారంటే, ఓటీటీలో ఒక చిన్న సినిమా తీసి ఎక్కడ రిలీజ్ కాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా కరోనా పాండమిక్లో రిలీజ్ కాలేని పరిస్థితుల్లో ఆ ఓటీటీని ఆశ్రయిస్తే, ఓటీటీలో కొంతమంది దళారులు మీ సినిమాని మేము ఓటీటీలో పలానా అమెజాన్లోనో పలానా ఓటీటీ ప్లాట్ఫామ్లో వేస్తాం అని చెప్పి టికెట్ కింద అని చెప్పి సినిమాని దాంట్లో వేస్తే కనీసం 10,000 రూపాయలు కూడా వాళ్ళకి తిరిగి రావట్లేదు. ఇది ఎంత దారుణం చెప్పండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, సరే మీకు అంతా అనిపించవచ్చు ఈ సినిమా ఇండస్ట్రీ గురించి ఏంద్రా టికెట్ల రేట్ల గురించి బాగా మాట్లాడుతున్నాడు, సరే టికెట్ రేట్లు మీరు తగ్గించారయ్యా బాగుంది, మరి అట్లాగే నిత్యావసర సరుకుల విషయం ఏంటి? ఇక పెట్రోల్ ధర 100 రూపాయలు, ఇక నూనె ప్యాకెట్, ఒక ఆయిల్ ప్యాకెట్ని మనం కొనుక్కొచ్చుకుందామంటే ఇంతకుముందు 70 రూపాయలు 80 రూపాయలు సన్ఫ్లవర్, ఇవాళ ఏ పరిస్థితి ఏంటి? ఇవాళ 140-150 రూపాయలు ఇంకా దాటిపోతూనే ఉంది. మరి వీటి గురించి పట్టించుకోరు. ఉల్లిపాయలు, కొత్తిమీర దగ్గర నుంచి కొత్తిమీర చిన్న కట్ట అది 10 రూపాయలు అమ్ముతున్నారు. మరి దీని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోదే? సినిమా థియేటర్ల విషయంకి రాగానే టికెట్ల రేటు తగ్గిస్తుంది. ఇదే అంత రాజకీయ కోణంలో మన నాయకులు ఏమైపోయారంటే, నిజంగా కక్షలు పెంచుకొని వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. దీనివల్ల సామాన్య మానవునికి ఏమైనా లాభం ఉందంటే ఏమీ ఉండదు. 100-100 రూపాయల పెట్రోల్, 140-150 రూపాయల ఆయిల్ ప్యాకెట్స్, నిజంగా ఏమవుతుంది మన జీవితాలు, ఎక్కడికి వెళ్తున్నాయి మన జీవితాలు? దీని గురించి ఎవ్వడూ ఆలోచించడు. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మనకు ఓటుకు 2,000, 1,000 ఇవ్వగానే ఓటేసేస్తాం. ఓటేసిన తర్వాత మళ్ళీ సమస్యలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ లాంటి ఇంకెవడు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నా, మనం ఎప్పుడు మారుతామో ఆ వ్యవస్థలు కూడా దాని వెనకాలే మారుతూ ఉంటాయి. సో ఇది నేను చెప్పదలుచుకుంది. మీకు ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి.